విద్య విజ్ఞానాభివృద్ధికి దోహదం చేస్తుంది. జ్ఞానం అనే అర్థాన్ని బోధించే విద్ ధాతువు నుండి విద్య అనే పదం పుట్టింది. విద్య అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగుని ఇస్తుంది. ప్రపంచంలో దేన్నైనా దొంగిలించవచ్చు, కానీ విద్యాధనాన్ని ఎవరూ దొంగిలించలేరు. అటువంటి విద్య లేని వారిని వింత పశువుగా పరిగణిస్తారు. విద్య వినయాన్ని ఇస్తుంది. వినయం వల్ల యోగ్యత, యోగ్యత వల్ల ధనం, ధనం వల్ల ధర్మం, ఇహపరలోక సౌఖ్యాలు మానవుడు పొందగలుగుతాడు. లేని రూపాన్ని ప్రసాదించేది విద్య. ప్రచ్ఛన్నమైన ధనం విద్య. దీనికి వేరే దాపరికం అక్కర్లేదు. సకల భోగాలనిస్తుంది, కీర్తినిస్తుంది, తద్వారా సుఖాన్నిస్తుంది. దీనివల్ల గురువులకు గురువు కూడా కాగలడు. పరదేశం వెళ్ళినప్పుడు బంధువుగా ఉండేది విద్య. దొంగలించటానికి వీలు కానిది, తోడపుట్టిన వారు పంచుకోవటానికి వీలు పడనిది, విద్యార్థులకు ఎంత దానం చేసినా తరగనిది విద్య. విద్యావంతుడిని గౌరవిస్తున్నామంటే మనమిచ్చే గౌరవం అతని విద్యకే కానీ అతనికి కాదు. ఇన్ని సుగుణాలు కలిగిన విద్యను ప్రాచీన కాలంలో బ్రహ్మచర్యంలోనే నేర్చుకోవాలి అనే నియమం ఉండేది. అంటే బాల్యం నుండే విద్యను అభ్యసించాలి. 25 వయసు లోపల విద్యను అభ్యసించి ఆ తరువాత గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించటం సాంప్రదాయం. ఈనాడు విద్యాభ్యాస విధానమే మారిపోయింది. విద్యార్థులు, గురువులు విద్యాలయాలకి పోయి తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఉద్యోగాల కోసమే విద్యను అభ్యసిస్తున్నారు, కానీ జ్ఞానార్జన కోసం కాదు. గురువు నేర్పే విద్య కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించటానికే తప్ప మరే దానికి పనికి రావటం లేదు. విద్యార్థులు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ ఉపయోగం లేకుండా ఏ విద్య ఉండదని ప్రతి విద్యార్థి గమనించాలి. నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటే బోధించాలనే తపన గురువుకు ఉంటుంది. అర్జునుడు విద్యల పట్ల తనకున్న ఆసక్తిని, ఏకాగ్రతని ప్రదర్శించాడు. కనుకనే ద్రోణాచార్యుడు తన కుమారుడికి కూడా చెప్పని విద్యలు నేర్పించి అర్జునుణ్ణి జగదేక వీరుణ్ణి చేశాడు. గురువు పట్ల కూడా ఆనాటి విద్యార్థులకు అంతటి భక్తి ప్రపత్తులుండేవి. ద్రుపదుని బంధించి తెచ్చి తనకు గురుదక్షిణగా సమర్పించమని ద్రోణుడు ఆజ్ఞాపించగా అర్జునుడు పాంచాలపురం వెళ్ళి ద్రుపదునితో పోరాడి బంధించి రథానికి కట్టి తీసుకొచ్చి ద్రోణుడికి దక్షిణగా సమర్పించాడు. అటువంటి గురుశిష్య సంబంధం ఆనాడు ఉండేది. ఈనాడు గురుశిష్యుల మధ్య దూరం ఎక్కువవుతోంది. ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇది జాతి శ్రేయస్సుకు మంచిది కాదు. గురుకుల వాతావరణం మళ్ళీ వస్తే ఎంతో బాగుంటుంది. ఆధునిక విద్యలు గురుకుల వాతావరణంలోనే నేర్పిస్తే మంచిగానే ఉంటుందని విజ్ఞుల అభిప్రాయం. ఉదర పోషణార్థం ఉపయోగపడే విద్యలు అభ్యసించి అటు సమాజానికి ఇటు తనకు శ్రేయోదాయకంగా ఉండేటట్లు మెలగటం విద్యార్థుల కర్తవ్యం.